संगारेड्डी जिल्ला तेल्लापूर मुनिसिपालिटी परिधि ईदुल नागुलपल्लिलो रेडियल रोड निर्माण जरुगुतोंदि। ई रहदारी निर्माण में आर एंड बी इंजनीरिंग अधिकारुल निर्णयालु ग्रामानिकि इब्बंदिकरंगा मारायंटू ग्रामस्तुलु आवेदन चेंदुतुन्नारु। ई रोड द्वारा दादापु 15 ग्रामाल नुंचि प्रति रोजु 3 नुंचि 5000 मंदि राकपोकलु सागिस्तुन्नारु। కాగా గ్రామ ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుకు అడ్డంగా రేడియల్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది। దీనికి తోడు గ్రామంలోని మురికి నీళ్లు వెళ్ళే డ్రైనేజీలను సైతం మూసివేశారు। దీంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు। ఈ విషయమై అధికారులకు గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు। ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి రేడియల్ రోడ్డు నిర్మాణం ద్వారా తమ గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ బి రాములు గౌడ్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు డిమాండ్ చేశారు। డ్రైనేజ్ సమస్య ఏర్పడ్డది గనుక గతంలో డ్రైనేజ్ రైల్వే గేట్ వరకు ఉండే ఈ ఆర్ఎండ్బి ఎవరైతే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న రేడియల్ రోడ్ ఆర్ఎండ్బి రోడ్ వాళ్ళు ఆ డ్రైనేజ్ ని పలగొట్టేసి ఇప్పుడు వాళ్ళే ఏదైతే డ్రైనేజ్ సైడ్ డ్రైన్ కడుతున్నారో అందులో కలపొద్దు మాది డ్రైనేజ్ అని అంటున్నారు। మేము భూములు ఇచ్చినాము, మేము రోడ్ వేయడానికి తక్కువ ధరలో భూములు ఇచ్చినాము, మాకు రోడ్ యాక్సెస్ లేదు। గతంలో మీకు సర్వీస్ రోడ్ ఇస్తామని మీటింగ్లో చెప్పారు, ఇంతవరకు సర్వీస్ రోడ్ లేదు, 2 ఇయర్స్ అవుతున్న సర్వీస్ రోడ్ లేదు, వాళ్ళ అసలు నోటిఫికేషన్ ఇవ్వలేదు। ఈ సమస్యను గ్రామస్తుల తరపున ఒకవేళ వీళ్ళు ఈ సమస్య ఈ గారు నిన్న వస్తానాడు ఈ రోజు వస్తానాడు అధికారులకు ఏంటంటే తెలిపేది, ఒకవేళ ఈ గారు రేపు కూడా రాకపోతే రోడ్డు మొత్తము జేసీబీ తీసుకొని రోడ్డు వలగొట్టేస్తామని గ్రామస్తులందరి తరపున నేను చెప్తున్నాను। అధికారులకు వినవించేది ఏందంటే గతంలో కూడా ఈదులనావల్పల్లి గ్రామం అంటే ఈదులనావల్పల్లి గ్రామస్తులే భూములు ఇచ్చారు, ఇల్లు కోల్పోయారు, అలాంటిది మాకే రోడ్ లేకపోతే ఎవరికి ప్రయోజనాల కోసం రోడ్లు వేస్తున్నారో అధికారులకే తెలియాలి, అధికారులు డబ్బులు తిని రోడ్ రైట్ అన్న। ఈదుల ప్రస్తుతం మా సమస్య హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న రేడియల్ రోడ్ నెంబర్ 7 మా ఊరికి పక్క దారిగా శంకరపల్లి వైపు వెళ్తుంది। ఆ రోడ్డును మా విలేజ్ ని ఆనుకొని డ్రైనేజీ విలేజ్ కి వెళ్ళడానికి రోడ్డు ఇవన్నీ బంద్ చేసి ఆ రోడ్డును వేస్తున్నారు। సంబంధించిన ఆఫీసర్లు దీంట్లో కలపడానికి వీలు లేదు అని మొత్తం నీటిని ఆపేశారు। ఆ వాటర్ అంతా ప్రతి ఇంట్లోకి చేరి ఇప్పుడు ఇంట్లో స్నానాలు చేసిన వాటర్ కానీ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నాయి। మా సమస్య ఏంది అని అంటే మా వాటర్ను అటువైపు వెల్మెల వైపు అంటే రోడ్డు కింది వైపు నుంచి ముందు ఉండే దాన్ని ఇప్పుడు బ్లాక్ చేశారు కాబట్టి మా డ్రైనేజ్ వాటర్ని అంతా అటు పోవాలని మా గ్రామస్తులంతా వచ్చి ఈరోజు ఆర్ఎండ్బి శాఖ ఈఈ గారు వస్తున్నారు, వాళ్ళకి చెప్పి మా సమస్యను పరిష్కరించుకోవాలనే ప్రయత్నం చేశాము, వారు రాలేదు। ఈరోజు రేపటి వరకు చూసి ఎమ్మెల్యే గారు కూడా టైం ఇచ్చారు, రేపటి వరకు చూసి ఈ సమస్య తీరేటట్టు మేమే ఈ వెనకాల వాటర్ పోయేటట్టు మేమే రోడ్డు వైపు ఇడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది। గతంలో కూడా ఇక్కడ ధర్నాలు దీక్షలు చేశాం కానీ వాళ్ళకు వాళ్ళ మీద దున్నపోతు మీద వానవార్త ఎట్లా ఉంటుందో అధికారులు అట్లా స్పందించట్లేదు। ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆయన కూడా వస్తున్నారు, ఈ సమస్యను పరిష్కరించేటట్లు చెయ్యని ఎడల మేమందరం ఈ రోడ్డును పలగొట్టి ఆ రోడ్డు